నమస్తే, వెల్కమ్ టు కెరియర్ పాయింట్. కామర్స్లో కెరియర్ ఎలా ఉంటుంది, సిఏ సిఏ ప్లస్ చేయాలంటే ఏం చేయాలి, వీటికి ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలపడానికి అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ చైర్మన్ అవినాష్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో అండి. వెరీ గుడ్ ఈవినింగ్ మేడం. ఓకే అండి, ఇప్పుడు అన్ని కాలేజెస్ ఎంపీసీ బైపీసీలో అడ్మిషన్స్ చేస్తున్నాయి ఎక్కువగా, కానీ అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ మాత్రం ఎక్కువగా కామర్స్ పైనే ఫోకస్ చేసింది. ఎందుకు ఎందుకు మీరు కామర్స్ని ప్రోత్సహిస్తున్నారు, కారణం ఏంటి? ఓకే, సాధారణంగా ఏముంటుందంటే మనకి ట్రెండ్ ప్రకారం చూసుకుంటే జనరల్గా ఏపీ తెలంగాణలో మనకి ఎక్కువ శాతం స్టూడెంట్స్ ఎంపీసీ బైపీసీ పిక్ చేస్తూ ఉంటారు యాక్చువల్లీ. సో ఇదేంటంటే గత 10 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ నుంచి మనకు ఉన్న ప్రచురణలో ఉన్న కోర్సెస్ కావడం వల్ల ఎక్కువ మంది ఎంపీసీ బైపీసీ తీసుకుంటారు. బట్ కామర్స్ రంగంలో కూడా చాలా ఎక్కువ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. సో అందుకని మేము ఏమనుకుంటాం అంటే కామర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి, ఒక సిఏసీఏ సిడబ్ల్యూ చేసిన వాళ్ళం కాబట్టి, సో కామర్స్ రంగంలో చాలా పుష్కలైన ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి అవేర్నెస్ తీసుకొచ్చి పిల్లలకి, అంటే అందరు స్టూడెంట్స్ కూడా ఎంపీసీ బైపీసీకి అర్హుల అన్నది క్వశ్చన్ మార్క్ చేసుకుంటే దాన్ని బట్టి ఒక స్టూడెంట్ క్యాపబిలిటీ బట్టి మనం అనలైజ్ చేసి ఏ కోర్స్ సూట్ అవుతారో బాగుంటుందని చెప్పేసి ఎక్స్క్లూజివ్లో కామర్స్ అయితే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ కామర్స్ తీసుకుంటే ప్రిడామినెంట్గా కెరీర్ గ్యారంటీడ్ అని చెప్పవచ్చు, అందుకనే కామర్స్ కెరీర్స్లో ఎక్కువ ఫోకస్ చేసి స్టార్ట్ చేసాం అనమాట. ఓకే, 10th తర్వాత కాలేజ్లో జాయిన్ అయ్యే అవ్వాలి అనుకునే స్టూడెంట్స్కి మీరు ఎలాంటి కోర్సెస్ సజెస్ట్ చేస్తారు? సో సాధారణంగా ఏంటంటే మనం 10th అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ కోర్సెస్ చూస్ చేసుకునేటప్పుడు ఎక్కువగా ఏం చేస్తారంటే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఫ్యాసినేషన్తో, అంటే ఒక ట్రెండ్ ప్రకారం, అంటే కొంతమంది సైన్సెస్ అనగానే కొంతమంది ఎంపీసీకి వెళ్ళడం, కొంతమంది బైపీసీకి వెళ్ళడము, కొంతమంది సిఏ అని చెప్పేసి ఎంఈసీ సిఈసీ రావడం జరుగుతుంటుంది. సో నిజానికి చెప్పాలంటే యాక్చువల్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఏ కోర్స్ అనేది పిక్ చేసినప్పుడు మనకు దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ ఎలాంటిది, మన ఇంట్రెస్ట్ లెవెల్స్, మన ప్యాషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూసుకొని ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ బట్టి కోర్స్ పిక్ చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ 10th క్లాస్ స్టూడెంట్కి సైన్సెస్ మీద చాలా మక్కువ ఎక్కువ ఉందనుకోండి, దెన్ నేను కామర్స్ కాలేజ్ స్టార్ట్ చేసినా మేము కామర్స్ కోర్సెస్ ప్రొవైడ్ చేసినా కూడా మేము స్టూడెంట్ని ఖచ్చితంగా గైడ్ చేసేది ఎంపీసీకి వెళ్ళమని గైడ్ చేస్తాం. ఒకవేళ సైన్సెస్లో మన బయాలజీ సైడ్ అటు సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే బైపీసీకి వెళ్ళమంట మెడిసిన్ సైడ్. సో స్టూడెంట్స్ చూస్ చేసుకునేటప్పుడు డిపెండ్స్ ఆన్ దేర్ కెరీర్ ఇంట్రెస్ట్ చాయిస్. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది స్టూడెంట్స్కి సైన్సెస్ మీద ఇంట్రెస్ట్ ఉండదు బట్ మ్యాథ్స్ బాగానే ఉంటుంది, అలాంటప్పుడు వాళ్ళు కొంతమంది స్టూడెంట్స్ మేము ఎంఈసీ స్టార్ట్ చేసుకొని కెరీర్ ఫౌండేషన్ స్టార్ట్ చేసుకుంటే సిఏ రంగంలో కానీ లేదా ఇతర ప్రత్యామ్నాయ కోర్సులు ఒక 25 సుమారు కామర్స్ కోర్సులు ఉన్నాయి, ఆ ప్రత్యామ్నాయ కోర్సు ఆఫర్ చేస్తుంటారు అనమాట. ఓకే, అంటే ఎంఈసీ ఉన్న తీసుకున్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే మ్యాథ్స్ అండ్ కామర్స్ కలిపి ఉంటుంది కదా, సో కెరియర్ ఎలా ఉంటుంది వాళ్ళకి? వాస్తవానికి చెప్పాలంటే మనకి భారతదేశంలో సుమారుగా మనకి 70 లక్షల ఆపర్చునిటీస్ నెక్స్ట్ 10 ఏళ్లలో కామర్స్ రంగంలో కూడా ఉన్నాయి యాక్చువల్లీ. సో ఎంఈసీ తీసుకున్న ఫర్ ఎగ్జాంపుల్ సిఏ రంగంకి వచ్చారనుకోండి, సిఏ రంగంలో చూసుకుంటే మనకి ప్రస్తుతానికి మార్కెట్లో మనకు 2 లక్షల మంది సిఏలు ఉంటే భారతదేశానికి కావాల్సిన సిఏలు ఇంకా సుమారు 8 లక్షల మంది ఉన్నారు యాక్చువల్లీ. సో 10 లాక్స్ ఆఫ్ సిఏ డిమాండ్ ఇస్ దేర్. సో మనం ఆపర్చునిటీస్ వైజ్ చూసుకుంటే ఎంఈసీ తీసుకొని సిఏ ప్లాన్గా వెళ్తే మాత్రం ఖచ్చితంగా చార్టర్డ్ అకౌంటెంట్లో ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి. ఒకవేళ కొంతమంది స్టూడెంట్స్కి సిఏ ఇంట్రెస్ట్ లేదు బట్ ప్రొఫెషనల్ కోర్స్ ఇంట్రెస్ట్ లేదు బట్ గ్రాడ్యుయేషన్ తర్వాత కెరీర్ ప్లేస్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ కావాలి అనుకున్న వారికి కూడా చాలా బ్యాంకింగ్ రంగంలో కానీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో కానీ, ఇన్సూరెన్స్ సెక్టర్లో కానీ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి యాక్చువల్లీ. అంటే చాలామంది బ్యాంకింగ్ రంగంలోకి రావాలనుకునే వాళ్ళు బీటెక్ వాళ్ళు ఉంటారు, అలాగే ఆర్ట్స్ స్టూడెంట్స్ కూడా ఉంటారు, కానీ వాళ్ళు దాని తర్వాత రావాలి అని అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి కోచింగ్లో కానీ వాళ్ళకి ఎగ్జామ్స్లో కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ రావంటారా, అంటే కామర్స్ అప్పుడు వాళ్ళకి ఏ విధంగా యూజ్ అవ్వదు కదా? అంటే నిజానికి చెప్పాలంటే మా ఇప్పుడు బేసికల్లీ కొంతమంది స్టూడెంట్స్ బీటెక్ తర్వాత బ్యాంక్ పీఓస్కి వస్తుంటారు. అంటే ఏంటంటే వీళ్ళు క్లియర్ ఫోకస్ లేకుండా బీటెక్ ఎంచుకోవడం వల్ల యాక్చువల్లీ ఇప్పుడు ఇవాళ రేపు చూస్తే ఒక క్లర్క్ పొజిషన్కి అప్లై చేసిన వాళ్ళు కూడా చాలామంది బీటెక్స్ ఉన్నారు, కొంతమంది బీకామ్ వాళ్ళు, అంటే వాళ్ళు చదివిన చదువుకి వాళ్ళు ఆప్ చేసుకునే ఆపర్చునిటీస్కి సంబంధం లేకుండా పోయింది. ఎందుకంటే వాళ్ళు తీసుకున్నప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోకుండా కోర్సెస్ చూస్ చేసుకోవడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ అనమాట. కానీ ఎవరైతే స్టూడెంట్స్ ముందస్తుగానే ప్లాన్ చేసుకొని బ్యాంకింగ్ రంగంలో వెళ్ళాలనుకున్న వారికి బ్యాంకింగ్ అంటే తెలిసిందే కాబట్టి మన కామర్స్ అండ్ ఫైనాన్స్ రంగమే కాబట్టి ఎంఈసీ కానీ సిఈసీ కానీ తీసుకొని బీకామ్ చేస్తే రైట్ కెరీర్ ప్లాట్ఫామ్ అవుతుంది అనమాట యాక్చువల్లీ. సో ఇట్ ఈస్ ఎ బెటర్ చాయిస్ దాన్ ఎనీ అదర్ సైన్స్ కోర్సెస్ అని నేను అంటాను యాక్చువల్లీ. ఓకే, మామూలుగా సిఏ అంటే అందరికీ తెలుసు కానీ సిఏ ప్లస్ అంటున్నారు, ఇదేంటి? ఓకే, మేము అన్నది ఏంటంటే సిఏ ప్లస్ బియాండ్ సిఏ అన్నాం యాక్చువల్లీ. అంటే ఏంటంటే చాలా మటుకు మనం అడ్వర్టైజ్మెంట్ చూసినా ఎక్కడ చూసినా కూడా అందరూ సిఏ గురించే మాట్లాడుతుంటారు. బట్ ఒక చార్టర్డ్ అకౌంటెంట్ అయినా నేను కూడా చెప్పేది ఏంటంటే చాలా మటుకు ప్రత్యామ్నాయ కోర్సులు ఉన్నాయి మనకి. ఒక సుమారుగా కామర్స్ రంగంలో ఒక 25 ప్లస్ కామర్స్ కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఒక సిఏతో ఆగిపోకుండా
కొంతమంది స్టూడెంట్స్ సిఏ మధ్యలో డిస్కంటిన్యూ అవ్వడము, లేకపోతే కొంతమంది సిఏ తనతో కాకపోవడం వల్ల చాలా నిరుత్సాహపడిపోతుంటారు. అలాంటి వరకు మేము ఏం చేస్తామంటే ప్రత్యామ్నాయంగా బీకామ్తో పాటు సిఏ కోర్స్ తీసుకొని ఒకవేళ చాలా ఫోకస్డ్గా ఉంటే సిఏ ప్లస్ బీకామ్ ప్యారలల్గా అయిపోద్ది. ఒకవేళ ఫోకస్గా లేకపోయినా లేకపోతే వాళ్ళ క్యాపబిలిటీస్ పెంచుకోకపోయినా కూడా అట్లీస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్ గ్యారంటీడ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్తో మనం ఏం చేస్తామంటే బీకామ్తో పాటు ఆఫర్ చేయడం వల్ల ఈ బియాండ్ సిఏ కోర్సెస్లో బ్యాంకింగ్ కోర్సెస్ పెడతాము, ఇన్సూరెన్స్ సెక్టర్ కోర్స్ ఉంటాయి. సో స్టూడెంట్కి వ్యాస్ట్ ఆపర్చునిటీస్ ఇవ్వడం వల్ల ఖచ్చితంగా లైఫ్లో సెట్ అయిపోతారు అనమాట. యాక్చువల్ అందుకే సిఏ ప్లస్ బియాండ్ సిఏని స్టార్ట్ చేస్తాం. ఓకే, సిఏ చాలా కష్టం అంటుంటారు కదా, సో ఎలా ఉంటుంది స్టడీస్ అంతా కూడా వాళ్ళకి? అంటే ప్రొఫెషనల్ కోర్స్ అనేది సిఏ తీసుకున్నా సిఎస్ తీసుకున్నా సిడబ్ల్యూ తీసుకున్నా ఒక లెవెల్ ఆఫ్ డెప్త్నెస్ ఆఫ్ సబ్జెక్ట్ అవసరం అనమాట యాక్చువల్లీ. సో దీంట్లో స్టూడెంట్స్ ఏంటంటే ఇఫ్ దే ఆర్ పీరియాడికల్గా ప్రిపరేషన్ చేసుకుంటూ కంటిన్యూస్గా ప్రిపరేషన్ చేసుకుంటూ ఒక 4-5 అవర్స్ డైలీ చదివితే ఏంటంటే సిఏ కోర్స్ అయినా సిఎస్ కోర్స్ అయినా సిడబ్ల్యూ కోర్స్ అయినా చాలా సునాయాసంగా పాస్ అవ్వచ్చు. కానీ ఇవాళ రేపు మనకున్న తరుణంలో చూస్తే మనకు అలవాటు ఉన్నది ఏంటంటే వన్ డే బ్యాటింగ్ కానీ నైట్ స్టడీస్ కానీ అలవాటు మనకి. అంటే ఎగ్జామ్ ముందనగా ప్రిపరేషన్ మొదలు పెడతాం కాబట్టి సిఏ లెవెల్లో కూడా ఆ టైప్ ఆఫ్ ప్రిపరేషన్ సరిపోదు, ఎందుకంటే డెప్త్నెస్ సబ్జెక్టులో ఎక్కువగా అడుగుతుంటారు. సో ప్లాన్డ్గా ఫోకస్డ్గా ఉండి కోచింగ్ మెథడాలజీస్ కరెక్ట్గా పాటించి మేము చెప్పిన సబ్జెక్ట్స్ ఏ రోజు ఆ రోజు ప్రాక్టీస్ చేసుకుని రివిజన్ చేసుకుంటే మాత్రం సిఏ కూడా ఈజీగా పాస్ అవ్వచ్చు అండి. యాక్చువల్లీ అంటే సిఏ కోర్స్లో ఎగ్జామ్స్కి సంబంధించి చాలా రకరకాల భయాలు ఉంటాయి తెలియని వాళ్ళకైతే. ఎగ్జామ్స్కి సంబంధించి ఎగ్జామ్ ఫెయిల్ అయితే అన్ని సబ్జెక్ట్స్ మళ్ళీ రాయాలి, తర్వాత ఎవరో ఒకరి దగ్గర కంపల్సరీ చేయాలి అని ఈ ప్యాటర్న్ అంతా కూడా ఎలా ఉంటుంది? అంటే సిఏలో ఒక మంచి సౌలభ్యం ఉంది మా యాక్చువల్లీ. సిఏ సిపిటి అయిపోయిన తర్వాత ఐపీసీసీ ఎన్రోల్ చేసిన తర్వాత వాళ్ళు ఐపీసీసీ మొదటి గ్రూప్ అయిపోయిన తర్వాత ఆర్టికల్షిప్ ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు వారు. సో దీంట్లో మనకి మెయిన్ అడ్వాంటేజ్ అంటే సిఏలో ఆర్టికల్షిప్ ఎన్రోల్మెంట్ చేసుకోవడం వల్ల ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ కానీ ప్రాక్టికల్ ఇన్సైట్స్ కానీ అబౌట్ చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్స్ ఎక్కువగా తెలుస్తుంటుంది. సో వన్స్ ఈ ప్రాక్టికల్ ఇన్సైట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఫైనల్ రాస్తారు. ఫైనల్ రావడం వల్ల ఏమవుతుందంటే స్టూడెంట్స్కి ఆల్రెడీ సబ్జెక్ట్ నాలెడ్జ్ పర్ఫెక్ట్గా అవ్వడం వల్ల ప్రాక్టికల్ ఇన్సైట్స్తో ప్రాక్టికల్ అప్రోచ్ 3 ఇయర్స్ చేస్తారు కాబట్టి సిఏ ఫైనల్ ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే అదే చెప్పాను కదా ఇందాక ఫోకస్డ్గా లేకపోతే మాత్రం అది ఏ స్టేజ్ వచ్చినా కూడా అవంతరాలు మనకి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది అనమాట యాక్చువల్లీ. ఓకే, కొంతమంది ఎంకామ్ నుంచి కూడా వస్తుంటారు, కొంతమంది బీకామ్ నుంచి వస్తుంటారు. యాక్చువల్గా సిఏ అసలు ఎప్పుడు చేయొచ్చు? ఇది నిజంగా చెప్పాలంటే 10th క్లాస్ తర్వాత చాలా నిర్దేశకంగా కొంతమంది స్టూడెంట్స్ నేను చార్టర్డ్ అకౌంటెంట్ అవ్వాలనుకుంటారు. కొంతమంది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో మా ఫాదర్ డాక్టర్ కాబట్టి నేను కూడా డాక్టర్ అవ్వాలనుకుంటారు. సో అలాంటి స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఏంటంటే క్లారిటీ ఆఫ్ థాట్ అంటాం దీన్ని మనం. ఒకవేళ స్టూడెంట్కి 10th క్లాస్ తర్వాత క్లారిటీ ఆఫ్ థాట్ ఉండి నేను చార్టర్డ్ అకౌంటెంట్ అవ్వాలనుకుంటే మాత్రం ఇంటర్లో ఎంఈసీ తీసుకొని సిఏసిపిటి రైట్ ఫౌండేషన్ తీసుకుంటే ఇట్స్ అ రైట్ చాయిస్. ఒకవేళ క్లారిటీ ఆఫ్ థాట్ లేకుండా కొంతమంది ఏమనుకుంటుంటే ఒక 2 ఇయర్స్ ఇంజనీరింగ్ చదువుతాను, ఇంజనీరింగ్ ఎంసెట్లో ర్యాంక్ రాకపోతే లేకపోతే మెడిసిన్లో సీట్ రాకపోతే అప్పుడు కామర్స్కి వస్తా అనుకుంటారు. అది కూడా నేను తప్పు అన్ను. కాకపోతే వాళ్ళు ఫస్ట్ టైం క్లియర్ కట్ ఉంటేనేమో ఈజీగా ఎంఈసీ రూట్లో వెళ్ళిపోవచ్చు. ఒకవేళ డైలమాలో ఉండి క్లారిటీ ఆఫ్ థాట్ లేకపోతే బైపీసీ ఎంపీసీ తీసుకున్న తర్వాత డిగ్రీ లెవెల్లో కూడా దే కెన్ గెట్ ఇన్ టు ప్రొఫెషనల్ కోర్సెస్ అండి. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అండి, రవీందర్ గారు మాట్లాడండి. అవినాష్ గారు ఉన్నారు సార్. నమస్కారం సార్. నమస్కారం రవీందర్ గారు, చెప్పండి సార్. సార్ మీరు చెప్పేది చాలా బాగుంది సార్, వినడానికి బాగుంది. కానీ సార్ ఇప్పుడు ఏంటంటే పిల్లలు ఎంఈసీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయితే 90% పాస్ అవుతారు సార్. అవును సార్. పాస్ అయినాక సిపిటి కోవార్డ్ వచ్చేసే వరకు దరిదాపుగా 2-3 సార్లు రాసిన సిపిటి క్వాలిఫై అవుతలేదు సార్. రైట్ సార్, కరెక్ట్ సార్. సార్ ఇప్పుడు అది మళ్ళీ డిగ్రీ ఎగ్జామ్ అట్లా క్లాసులకు అటెండ్ కాకుండా వస్తుంది, డిగ్రీ ఎగ్జామ్స్ పోయి రాస్తే 90% మా బాబు అటు ఈజ్ పాస్ సార్. అవును సార్, తెలుసు సార్ రవీంద్ర గారు. సార్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యిండు, సెకండ్ ఇయర్ అట్టి కాలేజీ పోకుండా 90% పాస్ అయింది సార్. అవును సార్. కానీ మీరు చెప్పే విధానం బాగుంది. కానీ సిపిటి మధ్యలో ఎంత అంటే సార్ 100 మందిలో దరిదాపుగా 90 మంది సిపిటి క్వాలిఫై అవుతారు సార్. ఆగిపోతుండ్రు. అవును సార, 15 మంది అవుతారు సార్ సుమారుగా. ఓకే సార్, 15 మంది అవుతుంది. అయితే ఇంతకంటే రోజుకు 18 గంటలు చదువుతారు సార్ బాబు. ఓకే, అంటే ఇది రాత లేకపోతే మా అదృష్టమా కానీ సిపిటి క్వాలిఫై లేదు. రేపు చూద్దాం కాదు అంటే అట్లా సార్. మీ అంటే మీరు చెప్పే విధానం చూస్తే మళ్ళీ మాకు మళ్ళీ సిఏ అని మళ్ళీ బాధ అనిపించి మళ్ళీ ఫోన్ చేయడం జరుగుతుంది సార్. తప్పకుండా తప్పకుండా రవీంద్ర గారు, నేను దీనికి బేసిక్ రీజన్స్ చెప్తాను, దాన్ని బట్టి మీరు అనాలిసిస్ చేసుకుంటే స్టూడెంట్కి ఈజీ అవుతుంది సార్ యాక్చువల్లీ. సో బేసికల్ రవీంద్ర గారి పాయింట్ అది చాలా మంది పేరెంట్స్కి ఉండే బాధ ఇదేనండి యాక్చువల్లీ. సో ఏంటంటే మా అబ్బాయి 10th లో చూసుకున్నా లేకపోతే ఇంటర్లో చూసుకున్నా అంటే వాస్తవానికి చెప్పాలంటే మన ఎడ్యుకేషన్ సెక్టర్ అలాగే ఉంది.
ఒక 10-15 క్వశ్చన్స్ చదివితే ఇంటర్లో మనకి సుమారుగా 90% 85% ఆర్ 20-25 క్వశ్చన్స్ తీసుకోండి. సో సుమారు 90-95% ఈజీగా వస్తుంది స్టూడెంట్స్కి. సో అదే అవగాహనలో లేకపోతే అదే ఆలోచన రీతితో అదే ప్రిపరేషన్ లెవెల్లో మన వాళ్ళు సీఏ కూడా తీసుకొని సబ్జెక్ట్ మీద కన్సెప్షువల్ అండర్స్టాండింగ్ అంటామన్నమాట. సబ్జెక్ట్ టాపిక్ వైజ్గా మన సబ్జెక్ట్ అర్థం కాకపోతే అర్థం చేసుకోవాల్సిన విధంగా అర్థం కాకపోతే దే విల్ నాట్ బి ఏబుల్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. సీఏ లెవెల్లో అంటే ఏంటంటే సబ్జెక్ట్ మీద డెప్త్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటేనే యూ విల్ బీ ఏబుల్ టు ఆన్సర్. సో ఇప్పుడు రవీంద్ర గారు బాబు విషయంలో ఏమై ఉండొచ్చు అంటే బాబుకి కాన్సెప్ట్స్ కరెక్ట్గా లేకపోయినా ఫండమెంటల్ స్ట్రాంగ్గా లేకపోయినా సరైన కోచింగ్ మిస్ అయినా కూడా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. అంతే తప్ప బాబు మళ్ళీ డిగ్రీ తీసుకుంటే 90% వస్తుందంటే బాబుకి మంచి నాలెడ్జ్ లెవెల్స్ ఉన్నట్టే, కాకపోతే సీఏకి తగిన నాలెడ్జ్ లెవెల్స్ పెంచుకోవాలి అంతే. సో ఇప్పుడు ఆయన నిరుత్సాహపడక్కర్లేదు సార్, ఒకవేళ మీరు నిజంగా ఒకసారి కెరీర్ కౌన్సిలింగ్ కావాలంటే కాలేజీకి రండి, ఐ విల్ ట్రై టు టాక్ టు యువర్ చైల్డ్. మీ అబ్బాయితో మాట్లాడిన తర్వాత మనకు కరెక్ట్ అండర్స్టాండింగ్ వస్తుంది ఎక్కడ ఫెయిల్ అవుతున్నాడు ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు అండర్స్టాండింగ్ వస్తుంది, దాని పక్ష దాన్ని బట్టి మనం సొల్యూషన్ తీసుకోవచ్చు. ఓకే అండి, కాలర్ ఉన్నారు మాట్లాడదాం. హలో, హలో మ్యామ్, సదానందం గారు మాట్లాడండి, మీ క్వశ్చన్ అడగండి. అవినాష్ గారు ఉన్నారు. హలో, నమస్కారం సదానంద్ గారు, చెప్పండి. నమస్కారం అవినాష్ గారు, ఇది మా పాప 10-8.5 వచ్చింది సార్. ఓకే సార్, సంతోషం, కంగ్రాచులేషన్స్. ఇప్పుడు MEC చేయాలనుకుంటుంది, ఏమైనా ఉపయోగమా దీంతోటి? తప్పకుండా సార్, తప్పకుండా. ఇంకేమైనా క్వశ్చన్ ఉందా సార్? కాదు సార్, MEC తీసుకుంటే 3-4 ఇయర్స్ ఖచ్చితంగా చదవాలా, ఏమైనా జాబ్ ఉండదు అంటారు? లేదు సార్, అలా ఏం లేదు, నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ మీకు ఒకసారి. ఇంకేమైనా ఉందా క్వశ్చన్ మీకు? ఓకే, ఫస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను సార్, యాక్చువల్లీ పాపకి సైన్సెస్ పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందా మ్యాథమెటిక్స్ పట్ల ఇంట్రెస్ట్ ఉందా తెలుసుకుంటే మనకి సొల్యూషన్ చాలా ఈజీగా వస్తుంది అండి. యాక్చువల్లీ ఇక్కడ ఉంది సార్, పాప నాతో ఉంది. ఏం ఇష్టం అమ్మా? మ్యాథ్స్ ఇష్టం అంట సార్. మ్యాథ్స్ ఇష్టం, సైన్సెస్ సార్? కొంచెం అంట సార్, మ్యాథ్స్ ఎక్కువ. రైట్, పాప కూడా నాలాంటి పాపే సార్ ఖచ్చితంగా. సో నేను కూడా ఇంటర్ అయిపోయిన తర్వాత 10th అయిపోయిన తర్వాత ఐ టుక్ అప్ MEC సార్ యాక్చువల్లీ. సో 97లో నేను MEC చేశాను. సో MEC ఆ టైంలో ఇంత ప్రచురణ లేదు, ఇంత అవగాహన ఎక్కువగా లేదు యాక్చువల్లీ. సో కాకపోతే అంటే నేను చేసిన అడ్వాంటేజ్ అంటే మా డాడీ వాళ్ళు సజెస్ట్ చేసినప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే నాకు చాలా క్లారిటీ ఆఫ్ థాట్ ఉండే, ఏంటంటే నాకు సైన్సెస్ ఇంట్రెస్ట్ లేదు, నాకు 85-90% వచ్చింది 10th కూడా, కాకపోతే నాకు సైన్సెస్ ఇంట్రెస్ట్ లేదు. సో అలాంటప్పుడు మనకు ప్రత్యామ్నాయంగా మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్, సైన్సెస్ ఇంట్రెస్ట్ లేదు. సో ఈ రెండు కాంబినేషన్స్లో ఇప్పుడు ఆ పాప కూడా అదే కన్ఫ్యూజన్, సైన్స్ ఇంట్రెస్ట్ లేదు మ్యాథ్స్ ఇంట్రెస్ట్. అలాంటప్పుడు MEC తీసుకుంటే మ్యాథమెటిక్స్ ఉంటుంది, దాని కాకుండా కామర్స్ రంగంలో కూడా రాణించగలుగుతారు అనమాట యాక్చువల్లీ. సో MEC తీసుకుంటే పేరెంట్స్కి చెప్పాల్సింది ఏంటంటే చాలామంది అపోహలు ఏంటంటే సీఏ చేయాలంటే చాలా టఫ్, చాలా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, లేకపోతే నెంబర్ ఆఫ్ అవర్స్ ప్రిపరేషన్ ఎక్కువ ఉంటుంది, లేకపోతే రిజల్ట్ చాలా లో ఉంటుంది, ఇవన్నీ ఆలోచనలు ఎక్కువ ఉంటుంది అనమాట. కానీ పేరెంట్స్ ఆలోచించాల్సింది ఏంటంటే మన అమ్మాయి కానీ మన బాబు కానీ కష్టపడి తన లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ కరెక్ట్గా ఇచ్చి చేస్తే ఖచ్చితంగా ఆ 10% రిజల్ట్లోనో 15% రిజల్ట్లో ఖచ్చితంగా ఎందుకు ఉండడో అని ఆలోచించారు యాక్చువల్లీ. సో ఉండరేమో అని ఆలోచిస్తారు తప్ప ఎందుకు ఉండరని ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ వస్తుందండి మన దగ్గర. ఓకే అండి, అంటే CEC చేసిన దానికన్నా MEC చేస్తే CA యూస్ఫుల్గా ఉంటుందా? అంటే వాస్తవానికి చెప్పాలంటే మనకి CEC ఆర్ MEC ప్రిఫర్డ్ చాయిస్ చూస్తే నేను ఒక స్టూడెంట్కి క్యాపబిలిటీస్ ఉంటే మాత్రం మ్యాథమెటిక్స్ అంటాను, MEC తీసుకోమంటాను. బట్ చాలామంది విద్యార్థులకి 10th క్లాస్తో అమ్మ మ్యాథ్స్ క్లోజ్ నాకు ఇంకా ఫోబియా ఉంటుంది, చాలామంది స్టూడెంట్స్కి మ్యాథ్స్ అంటే భయం ఉన్న వారికి ఏంటంటే CEC బెస్ట్ చాయిస్ అని చెప్తాను. సో దీంట్లో మన కొద్దిగా అడ్వాంటేజ్ అంటే CA CPTలు కొద్దిగా మ్యాథమెటికల్ ఉంటుంది కాబట్టి MEC తీసుకుంటే బెస్ట్ చాయిస్. కానీ మ్యాథమెటిక్స్ ఫోబియా ఉన్న వాళ్ళు అనవసరంగా MEC తీసుకొని 2A 1B 2A 2B కష్టంగా ఉంటుంది, కొద్ది కష్టంగా ఉంటుంది మ్యాథ్స్ కష్టం ఉన్న వాళ్ళకి. సో అలాంటప్పుడు అది పిక్ చేయకుండా CEC తీసుకొని CA CPT కావాల్సినంత మ్యాథ్స్ మళ్ళీ స్పెషల్ కోచింగ్ ఉంటుంది కాబట్టి దాంట్లో నేర్చుకోవచ్చు యాక్చువల్లీ. ఓకే అండి, అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఏ కోర్సెస్ అందిస్తుంది? సో అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ట్రెడిషనల్లీ 2 కాలేజెస్ ఉన్నాయండి యాక్చువల్లీ. జూనియర్ కాలేజ్ ఉంది మాకు, జూనియర్ కాలేజ్లో ఇంటర్ MEC CEC ఉంటుంది. MEC CEC తో పాటు ఇందాక ఒక పేరెంట్ అడిగినట్టుగా MEC CEతో పాటు దే కెన్ టేకప్ CA తీసుకోవచ్చు, CS తీసుకోవచ్చు, CWA తీసుకోవచ్చు, ఇలా ప్రొఫెషనల్ కోర్సెస్ కూడా తీసుకోవచ్చు. అది కాకుండా కొంతమంది స్టూడెంట్స్కి సివిల్ సర్వీసెస్ పట్ల ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇవాళ ట్రిప్ అవగాహన కూడా పెరిగింది. సో కామర్స్ రంగం నుంచి సివిల్ సర్వీసెస్ క్రాక్ చేసేవారు కూడా ఎక్కువ మంది అయ్యారనమాట యాక్చువల్లీ. సో MEC ఆర్ CEC తో పాటు సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇస్తుంటాము, దాంతోపాటు కొంతమంది స్టూడెంట్స్ ఇప్పుడు లా పట్ల ఇంట్రెస్ట్ కూడా పెరిగింది, అలాంటప్పుడు క్లాట్ కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది ట్రెడిషనల్ జూనియర్ కాలేజ్ అండి. డిగ్రీ కాలేజ్కి వస్తే మన దగ్గర BCOM జనరల్స్ ఉంది, కంప్యూటర్స్ ఉంది, ఆనర్స్ ఉంది, అండ్ BBA కూడా ఉంది. సో స్టూడెంట్స్కి ఎటువంటి బొకే ఆఫ్ కామర్స్ కెరియర్స్ కావాలన్నా దే కెన్ చూస్ ఫ్రమ్ అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండి. ఓకే అండి, కాలర్ ఉన్నారు మాట్లాడదాం. హలో సార్, తిరుపతి గారు మాట్లాడండి, మీ క్వశ్చన్ అడగండి. నమస్కారం సార్. నమస్కారం తిరుపతి గారు, చెప్పండి. సార్ మా అమ్మాయి MEC సార్. ఓకే, CPT పాస్ అండి. ఓకే సార్, ఐపీసీసీ ఇప్పుడు 2 సార్లు ఎగ్జామ్ రాసింది సార్, అసలు క్లియర్ కాలేదు, ఫస్ట్ గ్రూప్ కూడా వెళ్ళలేదు వాళ్ళు. ఓకే సార్. ఓకే
తప్పకుండా సార్, తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ తిరుపతి గారు. సో ఐఎమ్ సో హ్యాపీ, ఎందుకంటే కాలర్స్ అందరూ కూడా నేను చెప్పిన కాన్సెప్ట్ లో క్వశ్చన్స్ అడగడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే బికాస్ ఇది ప్రతి పేరెంట్ యొక్క బాధ యాక్చువల్లీ. ప్రతి పేరెంట్ యొక్క ఆలోచన ఏముంటుందంటే ఒక 3 ఇయర్స్ తర్వాత 5 ఇయర్స్ తర్వాత స్టూడెంట్ సెటిల్ అవ్వాలి లైఫ్ లో అనే ఆలోచన ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే ఏంటంటే ఐపీసీసీలో 2 టైమ్స్ పాస్ అవ్వలేదు అంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యాజ్ ఎ పేరెంట్ కూడా ఎందుకు తను ఫెయిల్ అవుతుంది అని అనాలిసిస్ చేసుకుంటే, ఒకవేళ ప్రిపరేషన్ కరెక్ట్గా లేకపోతే, ప్రిపరేషన్ కరెక్ట్గా పెడితే ఖచ్చితంగా సక్సెస్ అవుద్ది. లేదు ప్రిపరేషన్ పెట్టినా కూడా మనకి కోచింగ్ సరిగ్గా అందట్లేదు అనుకుంటే కోచింగ్ సరిగ్గా ఇస్తే సరిపోతుంటుంది. ఈ 2 అంశాలు పరిగణలోకి తీసుకొని ఒకవేళ ఇది కాదు అనుకుంటే, చాలామంది పేరెంట్స్ చేసే తప్పు కూడా ఏంటంటే డిగ్రీ ప్యారల్గా తీసుకోరు. సిఏ చేస్తున్నారు కదా అని చెప్పేసి డిగ్రీ తీసుకోరు. బట్ డిగ్రీ తీసుకుంటే ఇప్పుడు పాప 2 అటెంప్ట్స్ అంటే సుమారుగా డిగ్రీ ఫస్ట్ ఇయర్ డిగ్రీ సెకండ్ ఇయర్కో వెళ్ళిపోదును. సో డిగ్రీ 3 ఇయర్స్ సైమల్టేనియస్గా తీసుకొని సిఏ ఐపీసీ ప్యారల్గా పర్సూ చేసుకుంటే ఏమవుతుందంటే, 2 రకాలుగా ఆలోచించండి. ఒకసారి పాజిటివ్ ఆలోచిద్దాం, మొత్తం పర్ఫెక్ట్గా డిగ్రీతో పాటు సీఏ చేసినప్పుడు సక్సెస్ఫుల్గా డిగ్రీ అయిపోద్ది, సీఏ కూడా అయిపోద్ది. ఒకవేళ పొరపాటున మన అదృష్టం సరిగ్గా లేకపోయినా, మన ప్రిపరేషన్ కరెక్ట్గా లేకపోయినా కూడా డిగ్రీ మాత్రం ఖచ్చితంగా అయిపోద్ది. కాబట్టి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయి, మన కాలేజీల ద్వారా క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా అయినాయి. సుమారుగా ఇప్పుడు ఫస్ట్ అవుట్ గోయింగ్ బ్యాచ్ 270 ఆఫ్ లెటర్స్ లోడ్ చేయగలిగాం అనమాట. సో డిగ్రీతో పాటుగా చేసుకోవడం ఎప్పుడైనా పేరెంట్స్కి సజెస్ట్ చేస్తాను, మీరు కూడా క్లియర్ కట్గా ఆలోచించండి. ఎందుకంటే ఇదే బెస్ట్ చాయిస్ యాక్చువల్లీ. 3 ఇయర్స్ తర్వాత 5 ఇయర్స్ తర్వాత బాధపడి లాభం లేకుండా ప్యారల్ ఇప్పుడే ముందస్తు ప్లాన్ ఏ అండ్ ప్లాన్ బి ఆలోచించుకుంటే పేరెంట్స్ కి బెటర్ గా ఉంటుంది. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో మేడం. నమస్తే అండి, మీ క్వశ్చన్ అడగండి. అవినాష్ గారు ఉన్నారు సార్. మేడం సార్ చెప్పండి సార్. హలో సార్, మా బాబు ఇప్పుడు సిపిటి రాసి పాస్ అయ్యండి సార్ నెక్స్ట్ ఇయర్. ఓకే, రాయబోతున్నారు సార్? రాశారా? ఐటీసీసీ లో కొంచెం డౌట్స్ ఉంటే రాయట్లేదు సార్. ఓకే ఓకే, డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, మంచి మార్కులే వచ్చినాయి సార్. సంతోషం సార్. ఓకే, ప్లస్ సెకండ్ ఇయర్ కూడా కంప్లీట్ చేసిండు. ఓకే, ఇప్పుడు ఐపీసీసీ ఎక్కడ చేస్తే బాగుంటుందని మా డౌట్ సార్. షూర్ సార్, తప్పకుండా సార్, తప్పకుండా. రైట్ సార్. సో బేసికల్ ఏంటంటే వీళ్ళు చూస్ చేసుకున్నప్పుడు, కెరీర్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ చూస్ చేసుకున్నప్పుడు చాలా ర్యాంకులు వచ్చాయి ఇన్స్టిట్యూషన్కి, అట్లా అడ్వర్టైజ్మెంట్ ఒకటి మాత్రమే చూస్ చేసుకోకండి. కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూషన్కి వాళ్ళ స్ట్రెంత్, ఫ్యాకల్టీ స్ట్రెంత్ ఎలా ఉంది, వాళ్ళ కెపబిలిటీస్ ఎలా ఉన్నాయి, సబ్జెక్ట్ డెలివరీ ఎలా ఉంది, కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ ఇస్తున్నారా లేదా, ఏదో బట్టి కొట్టే సిస్టమ్ ఆర్ మగ్గిఫైయింగ్ సిస్టమ్లో మీకు వస్తే ఏమిటంటే ఇబ్బంది అవుతుంటుంది అనమాట, కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ ఉండదు. సో కోచింగ్ సెంటర్లో బేసికల్గా చూసుకోవాల్సిన మన స్ట్రెంత్ ఏంటంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ ట్రైనింగ్ ఇస్తున్నారు లేదా అనేది ఇంపార్టెంట్. అండ్ చాలామంది స్టూడెంట్స్ చూసేది ఏంటంటే, మా కోచింగ్ సెంటర్లో 100 మంది స్టూడెంట్స్ ఉన్నారా, 200 మంది స్టూడెంట్స్ ఉన్నారా అన్నట్టుగా చూస్తారు తప్ప, లిమిటెడ్ క్లాస్ స్ట్రెంత్ ఉన్న కోచింగ్ సెంటర్ తీసుకుంటే ఏమవుద్దంటే టీచర్కి అటెన్షన్ కూడా ఉంటుంది యాక్చువల్లీ. సో అలాంటి కోచింగ్ సెంటర్ చూస్ చేసుకుంటే బాగుంటుంది. అవినాష్ కాలేజ్ మేము చాలా మంచి ఎక్కువ రెస్ట్రిక్ట్ చేసేది 50 స్టూడెంట్స్ పర్ క్లాస్ రెస్ట్రిక్ట్ చేసి, ఈవెన్ సిఏ కోర్సులో కూడా రెస్ట్రిక్ట్ చేయడం వల్ల ఏంటంటే స్టూడెంట్కి టీచర్కి ప్రతి ఒక్కరికి కూడా ఒక పూర్తి స్థాయి అవగాహన స్టూడెంట్ టీచర్ రిలేషన్షిప్ మధ్యలో వస్తుంటుంది. సో అప్పుడు దెన్ దే విల్ బీ ఏబుల్ టు క్లారిఫై దెర్ డౌట్స్. సో అందుకని వీ వెల్కమ్ సచ్ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ హు ఆర్ వెరీ ప్యాషనేట్ టు క్లియర్ సిఏ ఐపీసీ చూద్దాం అనుకున్నా కూడా దే ఆర్ ఆల్వేస్ వెల్కమ్ టు అవినాష్ కాలేజ్. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో సార్, ఉన్నారండి? ఉన్నారు, మాట్లాడండి. హలో సార్, ఇప్పుడు సిఏని ఎంపీసీ ద్వారా చేయొచ్చా? థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఇంకేమైనా క్వశ్చన్ ఉందా? రైట్ రైట్. సో ఇది ఒక మిత్ యాక్చువల్లీ. ఏంటంటే చాలామంది ఏంటంటే, అది ఇందాక మీకు ఒకటి చెప్పాను కదా, క్లారిటీ ఆఫ్ థాట్. ఒకవేళ సిఏ చేయాలని క్లారిటీగా మనం 10th నుంచే అనుకుని ఉంటే మాత్రం ఎంఈసి రైట్ చాయిస్ ఆర్ సిఈసీ రైట్ చాయిస్. ఒకవేళ క్లారిటీ లేనప్పుడు మాత్రం మనం ఎంపీసీ తీసుకొని లేకపోతే బైపీసీ తీసుకొని సీఏ చేయొచ్చు. బట్ ఇప్పుడు కొన్నిసార్లు అనుకోకుండా మన కొన్ని టీవీ అడ్వర్టైజ్మెంట్స్ కానీ కొన్ని అడ్వర్టైజ్మెంట్ ఏమొస్తున్నాయంటే సీఏకి చేయాలంటే ఎంపీసీ బెస్ట్ చాయిస్ అంటున్నారు. బట్ వాస్తవానికి చెప్పాలంటే ఎప్పుడైతే క్లియర్ కట్ థాట్ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఎంపీసీ కానీ బైపీసీ తీసుకోవడం రాంగ్ చాయిస్ అవుతుందండి యాక్చువల్లీ. కాకపోతే నిజానికి ఏమవుతుందంటే మనకి ఎంపీసీ బైపీసీ నుంచి వచ్చిన స్టూడెంట్స్ సీఏలు ఎక్కువగా రాణించడం జరుగుతుంటుంది. ఎందుకంటే ఎంపీసీ బైపీసీ చేసే స్టూడెంట్కి సాధారణంగా 10 to 14 అవర్స్ ఆల్రెడీ చదవడం అలవాటు ఉంటుంది. కాబట్టి సీఏలో వచ్చిన తర్వాత కూడా అన్ని నెంబర్ ఆఫ్ ఆర్స్ పెట్టడం వల్ల వాటికల్ ప్రాస్పెక్ట్స్ బాగా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఎవరైతే స్టూడెంట్ ఎంఈసీ నుంచి వస్తారో ఆ ఫౌండేషన్ కరెక్ట్గా స్ట్రాంగ్గా ఉంటుందో వాళ్ళకి సీఏలో పాస్ అవ్వడం కానీ ర్యాంక్ సాధించడం కానీ చాలా ఈజీ అవుతుంటుంది యాక్చువల్లీ. ఓకే అండి, కాలర్ ఉన్నారు. హలో. హలో శ్రీనివాస్ గారు, మీ క్వశ్చన్ అడగండి. మేడం మాట్లాడండి. అవినాష్ గారు, మా అమ్మాయి సిపిటి పాస్ అయిందండి పోయిన సంవత్సరం. ఓకే, ఐపీసీసీలో జాయిన్ చేసినామండి. ఓకే సార్. ఓకే, అయితే నా డౌట్ ఏంటంటే ఐపీసీసీలో ఫస్ట్ బ్యాచ్ తీసుకున్నానండి. ఓకే, ఫస్ట్ గ్రూప్. ఓకే, ఇప్పుడు దాని వల్ల ఏమైనా ప్రాబ్లం వస్తుందా సార్? అట్లా దేనికి ప్రాబ్లం సార్? ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ అంటే మళ్ళీ ఈ సెకండ్ ఫస్ట్ బ్యాచ్ అండి, ఐపీసీసీలో ఫస్ట్ బ్యాచ్ తీసుకున్నది. ఓకే ఓకే, మా అమ్మాయి
అలా ఏమి ఉండదు సార్, అలా ఏమి ప్రాబ్లం లేదు. నేను దాని కూడా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాక్చువల్లీ. యా, సో దేర్ ఆర్ టూ గ్రూప్స్ అండి, గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ. అండ్ ఫస్ట్ బ్యాచ్ అంటున్నారు, సో అది ప్రాబబుల్గా గ్రూప్ వన్ అయి ఉండొచ్చు. సో గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ తీసుకోవడం వల్ల స్టూడెంట్స్, కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే ఎవరైతే స్టూడెంట్స్ చాలా ర్యాంక్ ఫోకస్డ్గా ఉంటారో, ఫస్ట్ నుంచి ప్రిపరేషన్ పర్ఫెక్ట్ చేసుకునే వాళ్ళు ఉంటారో, వాళ్ళు గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ సైమల్టేనియస్గా తీసుకొని, కోచింగ్ తీసుకొని ఎగ్జామ్స్ రాయొచ్చు. ఎవరైతే స్టూడెంట్స్ గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ సైమల్టేనియస్గా పాస్ అయ్యి ఎక్కువ మార్కులు సాధిస్తారో వాళ్ళకి ర్యాంకర్స్గా ప్రకటిస్తారు. అలా కాకుండా ఓన్లీ గ్రూప్ వన్ రాసిన వాళ్ళు విద్యార్థులు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే సెకండ్ గ్రూప్ తర్వాత గ్రూప్ వన్ అయిపోయిన తర్వాత గ్రూప్ టూ రాసుకోవచ్చు. దీనికి దానికి ఏం సంబంధం లేదు, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు యాక్చువల్లీ. ఓకే అండి, కాలర్ ఉన్నారు. హలో, హలో ప్రసాద్ గారు, మీ క్వశ్చన్ అడగండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ప్రసాద్. సిపిటి చదువుతున్నానండి. ఓకే ఓకే మిస్టర్ ప్రసాద్, టెల్ మీ. నాకు ఏంటంటే టూ క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ ఏంటంటే మాకు ఇప్పుడు సిపిటిలో కొన్ని టాపిక్స్ ఇంకా కంప్లీట్ కవర్ చేయలేదండి. అదే మీకు వచ్చేస్తాయిలే అనే టాపిక్ అనే ఉద్దేశంలో చెప్తున్నారు, సరిగ్గా చెప్పట్లేదు కోచింగ్. ఓకే ఓకే. అండ్ ఇంకోటి అంటే దీని వల్ల ఐపీసీసీలో ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా, అంటే ఇబ్బంది పడతామా అనేది ప్రశ్న. ఓకే ఫైన్ 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 మిస్టర్ ప్రసాద్, థ్యాంక్ యూ. సో దట్స్ వాట్ మ్యామ్. సో ఏంటంటే వీళ్ళు సగం మంది కోచింగ్ సెంటర్స్లో ఏం చేస్తారంటే లాస్ట్ వచ్చిన ప్రీవియస్ వచ్చిన ర్యాంక్స్ కానీ, ఒక టూ త్రీ ఇయర్స్ వచ్చిన ముందు మెరిట్స్ కానీ చూపించుకోవడం వల్ల స్టూడెంట్స్ ఎక్కువ మంది జాయిన్ అవుతుంటారు యాక్చువల్లీ. సో అలా కాకుండా నేను ఇందాక చెప్పిన విధంగా కోచింగ్ కాన్సెప్ట్స్ అంటే ట్రైనింగ్ పర్ఫెక్ట్గా ఇస్తున్నారు లేదా, 100% డెలివరీ ఆఫ్ ద సబ్జెక్ట్ జరుగుతుందా లేదా, మీకు 100% సిలబస్ కవరేజ్ అవుతుందా లేదా చూసుకుని కోచింగ్ సెంటర్ జాయిన్ అవుతే బెటర్గా ఉంటుంది. బట్ నెవర్దలెస్ ప్రసాద్, ఇప్పుడు మీరు డిస్పాయింట్ అవ్వక్కర్లేదు. సో ఏవైతే టాపిక్స్ మీరు మిస్ అయ్యారో ఇంకా స్టిల్ దెర్ ఈస్ సమ్ టైమ్ ఫర్ యూ, కాబట్టి ఆ టాపిక్స్ ప్రిపరేషన్ని మీ చెప్ప కోచింగ్ ఇమ్మని మీ ఫ్యాకల్టీని కానీ మీ ఇన్స్టిట్యూట్లో కానీ అడగండి. అండ్ తర్వాత రెండోది ఏంటంటే కొన్నిసార్లు టాపిక్స్ ఏమైనా మిస్ అయినా కూడా ఐపీసీ లెవెల్లో నెక్స్ట్ లెవెల్లో డెప్త్గా ఉంటాయి కాబట్టి కవర్ అవ్వే ఛాన్స్ ఉంటుంది. కానీ మీరు అన్న విధంగా ఏంటంటే ఒకవేళ ఇక్కడ మిస్ అవుతే పూర్తి స్థాయిలో అక్కడ మిస్ అవుతారా అనేది లేదు, యూ కెన్ కవర్ ఇట్ అప్ నెక్స్ట్ అటెంప్ట్, నో వరీస్. ఓకే అండి, కాలర్ ఉన్నారు. హలో, 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 హలో మహేందర్ గారు, మీ క్వశ్చన్ అడగండి. మేడం అదే ఇప్పుడు టెన్త్ అయిపోయింది. తప్పకుండా మహేందర్ గారు, ఏ ఏ సబ్జెక్ట్ పట్ల ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందండి బాబుకి? అంటే ఇట్లా మ్యాథ్స్ అంత రాదు నాకు. ఓకే, నువ్వేనా? ఓకే రైట్ మహేందర్. ఓకే, సైన్సెస్ పట్ల ఇంట్రెస్ట్ ఉందా? సైన్సెస్ సైన్సెస్ సైన్స్ ఇట్లా అంత లేదు సార్, నాకు 8.2 వచ్చాయి టెన్త్ లో. మంచి మార్క్స్ వచ్చాయి కదా నాన్న. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఒకవేళ సైన్సెస్ పట్ల ఇంట్రెస్ట్ లేదు, మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్ లేదు, దెన్ యూఆర్ వెరీ ఐడియల్ క్యాండిడేట్ ఫర్ సిఈసి. సో సిఈసి తీసుకొని దాని తర్వాత నీకు ఇంట్రెస్ట్ అంటే బేసికలీ ఏంటంటే స్టూడెంట్స్కి కూడా అవేర్నెస్ లేకపోవడం వల్ల. సో ఇప్పుడు ఒక సిఈసి తీసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గరకు వచ్చి స్టూడెంట్స్ సిఈసి తీసుకున్నారు. సిఈసి తీసుకున్న తర్వాత ఒక టూ ఇయర్స్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ టైంలో మనము ఇలా సివిల్ సర్వీసెస్ గురించి కానీ, ఐఏఎస్ గురించి కానీ, ఐపీఎస్ గురించి కానీ, లేదా గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆఫీసర్స్ గురించి కానీ, లేదా కొన్ని బ్యాంకింగ్ కోర్సెస్ గురించి కానీ, ఇవన్నీ అవగాహన ఇవ్వడం వల్ల పిల్లలకి ఏమవుతుందంటే వాళ్ళకి ఒక అవేర్నెస్ రావడం వల్ల దెన్ దే కెన్ చూస్ దేర్ కెరియర్. అంటే కెరీర్ అనేది టెన్త్ తర్వాత తీసుకుంటే చాలా బెటర్ చాయిస్. ఒకవేళ టెన్త్ తర్వాత ఇమీడియట్ తీసుకోలేకపోయినా కూడా ఇలా సిఈసి తీసుకొని దానిలో కామర్స్ కెరీర్లోకి స్టార్ట్ అయితే తర్వాత దే కెన్ పికప్ ఎనీ కోర్సెస్ అనమాట యాక్చువల్లీ. సో దీని తర్వాత అతను ఇప్పుడు ఒక ఏమీ వద్దనుకుంటే సిఈసి తీసుకొని త్రీ ఇయర్స్ బీకామ్ చేసుకుంటే చక్కని క్యాంపస్ ప్లేస్మెంట్ తీసుకొని బయటకు వెళ్ళొచ్చు అనమాట. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో ఆంజనేయులు గారు చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. బాబు ఐపీ చేశాడండి. ఓకే ఓకే సార్. అయితే ఇప్పుడు అతను బీబీఏ చేయాలని అనుకుంటున్నాడు. సంతోషం సార్, సంతోషం ఆంజనేయులు గారు. మరి ఇప్పుడు మీ కాలేజీలో జాయిన్ కావాలంటే ఎట్లా? తప్పకుండా సార్, తప్పకుండా చెప్తాను మీకు. రైట్ సార్. సో దీస్ ఆర్ ద క్వేరీస్ అంటే యాక్చువల్లీ ఏంటంటే మనకి ఏముంటుందంటే స్టూడెంట్స్కి బీకామ్ చేసుకోవచ్చు, బీకామ్ కంప్యూటర్స్ చేసుకోవచ్చు, బీకామ్ ఆనర్స్ చేయొచ్చు, బీబీఏ కూడా చేయొచ్చు ఇందాక నేను చెప్పిన విధంగా. సో బీబీఏ కోర్సులో ఏముంటుందంటే ఎక్కువగా మనకి కేటగరైజేషన్ చేసుకుంటే కామర్స్లో బీకామ్ జనరల్స్ కంప్యూటర్స్ ఆనర్స్లో ఎక్కువగా కామర్స్ అండ్ అకౌంటింగ్ పట్ల ఉంటే, బీబీఏలో కొద్ది కామర్స్ అండ్ అకౌంటింగ్తో పాటుగా మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ కూడా ఉండడం వల్ల స్టూడెంట్కి రేపు పొద్దున డైరెక్ట్గా మిడ్ లెవెల్ పొజిషన్ దొరికే అవకాశం ఉంటుంది. అంటే ఫైనాన్స్లో కూడా నిష్ణాతులు అవుతారు, దానితో పాటు కొద్ది మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ కూడా అవగాహన రావడం వల్ల మిడ్ లెవెల్ మేనేజర్స్ పొజిషన్స్లోకి ఈజీగా వెళ్ళగలుగుతారు. సో అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్లో బీబీఏ కోర్స్ కూడా ఉన్నది. అండ్ చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు మీరు వెనకాల చూస్తున్నట్టయితే ప్లేస్మెంట్స్ కూడా అయినాయి, బీబీఏ స్టూడెంట్స్కి, బీకామ్ స్టూడెంట్స్ కూడా ఇద్దరికి కూడా ప్లేస్మెంట్స్ అయినాయి. అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి మనకి 3 lakh స్టూడెంట్స్కి, 3 lakh ప్యాకేజ్ కూడా బీకామ్ స్టూడెంట్స్కి వచ్చాయంటే, సో ఇట్స్ అ బెనిఫిషియల్ కోర్స్ అండ్ ఆల్సో బెనిఫిషియల్ టు ద స్టూడెంట్స్ హూ ఆప్ట్ ఫర్ క్యాంపస్ ప్లేస్మెంట్ అండి. ఓకే, అంటే తను అడుగుతున్నది ఏంటంటే కాలేజ్కి ఎలా అప్రూచ్ అవ్వాలి, బ్రాంచ్ ఎక్కడ ఉంది? ఓకే, సో బేసికలీ మనకున్న బ్రాంచెస్ 2 బ్రాంచెస్ ఉన్నాయండి. ఒకటి కుక్కట్పల్లిలో ఉంది, ఒకటి ఎల్బీ నగర్లో ఉంది. హైదరాబాద్లో మాత్రమే ఉన్నాయి మన బ్రాంచెస్ ప్రస్తుతానికి. కాకపోతే మీరు స్టూడెంట్ ఒకసారి మాకు డీటెయిల్స్ పంపిస్తే మీకు ఖచ్చితంగా మీకు పూర్తి స్థాయిలో కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో,
హలో హలో శైలజ గారు, మీ క్వశ్చన్ అడగండి. మా పాపకి 10th లో 9.2 పాయింట్స్ వచ్చాయి, 9.3 వచ్చాయండి. కంగ్రాచులేషన్స్ మేడం. ఓకే, సిఏ గురించి తెలియదు అంటుంది, సిఏ చాలా కష్టం భయపడుతుంది, అసలు సిఏ గురించి నాకు కూడా తెలియదు, దాని గురించి ఏమైనా చెప్తారా? తప్పకుండా తప్పకుండా మేడం, తప్పకుండా. రైట్, సో సిఏలో బేసికల్లీ దీంట్లో 3 పార్ట్స్ ఉంటాయండి యాక్చువల్లీ. సో 3 స్టేజెస్ అని కూడా అంటాం మనం. సో సిఏ సిపిటీ అనేది ఫౌండేషన్ లెవెల్. అది ఎప్పుడు రాస్తారంటే ఇంటర్ అయిపోయిన తర్వాత, 2 ఇయర్స్ తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత సిఏ సిపిటీ ఫౌండేషన్ ఎగ్జామ్ రాస్తారు. అది అయిపోయిన తర్వాత 1 ఇయర్ తర్వాత సిఏ ఐపీసీసీ ఎగ్జామ్ రాస్తారు. అది అయిపోయిన తర్వాత 3 ఇయర్స్ ఆఫ్ ఆర్టికల్షిప్ పీరియడ్ ఉంటుంది, అంటే ట్రైనింగ్ పీరియడ్, ప్రాక్టికల్ ట్రైనింగ్. ఆ 3 ఇయర్స్ ఆఫ్ ప్రాక్టికల్ ట్రైనింగ్షిప్ అయిపోయిన తర్వాత ఫైనల్ ఎగ్జామ్ రాస్తారండి. యాక్చువల్లీ 3 సిఏలో 3 స్టేజెస్ ఉంటాయి. అండ్ ఒకవేళ మీరు విన్నది కరెక్ట్ ఏంటంటే సిఏ చాలా టఫ్గా ఉంటుంది అనడం కరెక్టే వాస్తవానికి, కానీ అది ఎవరికి టఫ్ అంటే ఎవరైతే ఫోకస్డ్గా లేకుండా ఏదో సరదాగా క్యాజువల్ యాటిట్యూడ్లో అటెంప్ట్ చేస్తారో వాళ్ళకి నిజంగానే టఫ్ ఉంటుంది. కానీ ఎవరైతే పిల్లలు, మీ పాపకి 9.3 వచ్చాయంటే చక్కని స్కోర్ వచ్చింది, ఎవరైతే స్టూడెంట్స్ చాలా ఫోకస్డ్గా స్టూడియస్గా ఉండి ప్రతిరోజు ప్రిపరేషన్ లెవెల్ ఒక 3 అవర్స్ టు 4 అవర్స్ షుడ్ బి గుడ్ ఇనఫ్. యాక్చువల్లీ చాలామంది మిస్కన్సెప్షన్ ఏంటంటే 15 గంటలు చదవాలి, 16 గంటలు చదవాలి, 18 గంటలు చదవాలి అంటుంటారు. కానీ వాస్తవానికి చెప్పాలంటే ఏ స్టూడెంట్ అయితే చాలా ఫోకస్డ్గా ఉంటారో రోజుకి 4-5 అవర్స్ చదివినా కూడా చాలా సరిపోద్ది. యాక్చువల్లీ సిఏ కానీ సిఎస్ కానీ సిడబ్ల్యూ కోర్స్ కానీ ప్యారల్ కూడా పూర్తి చేసేయచ్చు అనమాట. యాక్చువల్లీ సో యాజ్ ఎ మదర్ ఐ అండర్స్టాండ్ యువర్ కన్సర్న్. కాకపోతే ఏంటంటే సిఏలో కూడా పుష్కలంగా మన ఆపర్చునిటీస్, కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. దీంతో పాటు మనం ఇంకా ప్రత్యామ్నాయ కోర్సులు కూడా చాలా ఉన్నాయి ఇట్ సైడ్ వస్తాయి. ఓకే అండి, ఇప్పుడు సిఏలో ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది, ఎగ్జామ్స్ తర్వాత సిఏ ప్రాక్టీస్ చేయాలి, ఇది ఎంతకాలం చేయాలి? ఓకే, సిఏ ప్రాక్టీస్ అంటామా, దాన్ని ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటుంటారు దీన్ని. సో అదే ఒక 3 ఇయర్స్ ఆఫ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంటుంది. సో 3 ఇయర్స్ ఆఫ్ ప్రాక్టికల్ ట్రైనింగ్లో లాస్ట్ 6 మంత్స్, అంటే 2.5 ఇయర్స్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అయిన తర్వాత లాస్ట్ 6 మంత్స్లో సిఏ ఫైనల్ ఎగ్జామ్ రాయొచ్చు అనమాట పిల్లలు. సో అట్లా, సో 2.5 ఇయర్స్లో నిజంగా చాలా మటుకు ప్రాక్టికల్ అవేర్నెస్ వాళ్ళకి వస్తుంది, కాన్సెప్ట్స్ అండర్స్టాండింగ్ ఇంకా క్లారిటీ వస్తుంది అనమాట యాక్చువల్లీ సిఏ ప్రాక్టికల్ ట్రైనింగ్ వల్ల. కామర్స్ సైడ్ వెళ్తే కెరియర్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది? చాలా పుష్కలమైన ఆపర్చునిటీస్ ఉన్నాయి ఒక కామర్స్ రంగంలో మేము ఉండి సంస్థగా చెప్తున్నాము. చాలా పుష్కలమైన కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సుమారు ఇందాక నేను చెప్పినట్టు 70 లక్షలు 80 లక్షలు జాబ్ ఆపర్చునిటీస్ నెక్స్ట్ 10 ఏళ్లలో కూడా వస్తున్నాయి యాక్చువల్లీ. సో ఒక బ్యాంకింగ్ రంగం అయినా తీసుకున్నా, లేకపోతే ఇన్సూరెన్స్ రంగం తీసుకున్నా కూడా, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగం తీసుకున్నా, లేకపోతే ఎనీ ఇండస్ట్రీకి ఖచ్చితంగా కామర్స్ గ్రాడ్యుయేట్ అవసరం యాక్చువల్లీ. సో ఎందుకంటే దాంట్లో మనం ఎన్ని సెక్టార్ తీసుకున్నా కూడా కొన్నిసార్లు పిల్లలు ఏంటంటే సిఏ ఒకటే కోర్స్ అనుకుంటారు, కానీ అది కాకుండా 25+ కామర్స్ కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాబట్టి ఏ కోర్స్ తీసుకున్నా కూడా స్టూడెంట్స్కి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది అండ్ కెరీర్ ప్రాస్పెక్ట్స్ చాలా బ్రహ్మాండంగా ఉంటాయండి యాక్చువల్లీ. ఓకే, బీబీఏ చేస్తే ఎలా ఉంటుంది ఫ్యూచర్? ఇందాక చెప్పిన విధంగానే బీబీఏ తీసుకున్నప్పుడు ఏంటంటే స్టూడెంట్స్కి ఒక మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్తో పాటు కామర్స్ ఆర్ అకౌంటింగ్ సబ్జెక్ట్స్ కూడా ఉండడం వల్ల ఏంటంటే చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. సో నన్ను అడిగితే మాత్రం యాజ్ ఎ ప్రొఫెషనల్ ఇఫ్ ఐ హ్యావ్ టు ఆన్సర్ బీకామ్ తీసుకోవాలా బీబీఏ తీసుకోవాలా అంటే ఎక్కువగా నేను బీబీఏ సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే బీబీఏ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ బీకామ్తో పాటుగా మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ ఉండడం వల్ల బీబీఏ సజెస్ట్ చేస్తాను. లేదు కొంతమంది స్టూడెంట్స్ ప్రొఫెషనల్ కోర్స్ పర్స్యూ చేసే స్టూడెంట్స్కి అయితే మాత్రం బీకామ్ తీసుకొని ప్రొఫెషనల్ కోర్స్ పర్స్యూ చేసుకుంటే ఈజీగా ఉంటుంది యాక్చువల్లీ. ఓకే అండి, కామర్స్ సైడ్ మొత్తానికి కెరియర్ బాగుంటుంది అని చెప్తున్నారు స్టూడెంట్స్కి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ కెరియర్ పాయింట్. కీప్ వాచింగ్ V6 న్యూస్.